వారందరూ చేసినప్పటికీ పుణ్యం రావాలంటే దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు కాస్త ముందుకు రావాలి. వారు తప్పకుండా ఈ పని చేయించాలి. చేసినట్లయితే తప్పకుండా సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి. ఇక శుక్రుడు బుధుడు శని గురువు కుజుడు ఇలా ఈ ఆధిపత్యాలను చూస్తే చెప్పుకో మేఘాధిపతి కుజుడు కాబట్టి కొద్దిమంది అన్నారు వర్షాలు పడకపోవచ్చు అన్నారు. ఒక్క వర్షం పడకటానికి ఒక కుజుడే కాదు, అన్ని అనుకూలంగా తీసుకున్నట్లయితే ఇక్కడ ఆధిపత్యములన్నీ పరిశీలిస్తే మేష సంక్రాంతి బుధవారం వచ్చింది కాబట్టి బుధుడు మంత్రి అయ్యాడు. ఇక్కడ రాజు శుక్రుడైతే బుధుడు మంత్రి. బుధుడు అంటే చాలా బుర్ర ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మంత్రి చాలా యోగ్యుడైనటువంటి వాడు. రాజు ఒక్కడే సమర్థుడై మంత్రివర్గంలో మిగతా వారంతా కూడా రాజును అనుసరించకపోతే రాజ్యము కుప్పగూలిపోతుంది. రాజు మాత్రం బాగా ఉండి మంత్రులంతా బాగా ఉన్నట్లయితే ఆ రాజు సమ్రాట్ అవుతాడు, చక్రవర్తి అవుతాడు. కాబట్టి రాజుకు మంత్రులు సహకరించాలి. ఈ రోజు నవనాయకుల్లో శుక్రుడు రాజయ్యాడు, ఆ రాజుకు సహకరించటానికి మంత్రి బుధుడయ్యాడు. కాబట్టి మంత్రి బుధుడు కావటం చేత వర్షాలు బాగా కురుస్తాయి. ప్రజలు మాత్రం ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే విలాసాలు, విందులు, వినోదాలు ఎక్కువైపోతాయి. శుక్రుడు రాజు కాదా, అందుకే సాయంత్రం పూట ఇంట్లో వంటలు చేసుకునేటువంటి ఆడవాళ్ళు తక్కువే. ఎంతసేపటికి కర్రీ పాయింట్లకు వెళ్ళి అన్నాలు తెచ్చుకోవడం మానేయండి, కూరగాయలు తెచ్చుకోవడం మానేయండి, ఇంట్లో వంటలు వండుకోండి. బిర్యానీలపైన వీటిపైన ఆసక్తి తగ్గించి వేసి శాకాహారం మీద దృష్టి పెడితే బుధుడు కూడా మంచి ఫలితం ఇస్తాడని మనకు శాస్త్రం చెబుతోంది. ఎందుకంటే ఈ సంవత్సరానికి పశుహింస పనికిరాదండి, ఇది చెప్పుకోదగినటువంటి అంశం. ఈ సంవత్సరం పశుపాలకుడు కృష్ణుడయ్యాడు. కృష్ణుడు ఎప్పుడు పశుపాలకుడు అవుతాడో అప్పుడు పశువులు వృద్ధి చెందుతాయి అని శాస్త్రం చెబుతోంది. ఈ సంవత్సరానికి దుర్ముఖ నామ సంవత్సరానికి కృష్ణుడు పశుపాలకుడు అయ్యాడు. గోధూలి ధూసరిత కోమల గోపవేషం. కాబట్టి అద్భుతమైనటువంటి కృష్ణుడు గోపాలకుడు అయిన తర్వాత పశువులు బ్రహ్మాండంగా వృద్ధి చెందుతాయి. పశువులను మనం ఎంతగా బాగా వృద్ధి చెందింపజేస్తే అంత మంచిది. అంతేగాని పశువులు ఉన్నాయి కదా అని పొట్టలోకి పంపించడం మానేసి అడవుల్లోకి పంపించండి, మన రాజ్యాలన్నీ బాగుంది. ఇది మనకు గొప్ప అంశం ఇక్కడ చెబుతున్నారు. ఇక వర్షాలు బాగా కురుస్తాయి. సస్యాధిపతి శని, కర్కాటక సంక్రాంతి శనివారం వచ్చింది కాబట్టి సస్యాధిపతి శని అయ్యాడు. నల్ల ధాన్యాలు బాగా పండుతాయి ఈ సంవత్సరం. దిగుబడి బ్రహ్మాండంగా వస్తుంది. వ్యవసాయానికి అనుకూలం దుర్ముఖ నామ సంవత్సరం. కాబట్టి గో ఆధారిత వ్యవసాయం మీద దృష్టి పెట్టండి. గోవును ఒక ప్రతి భూమిలో తిప్పండి, పంటలు బ్రహ్మాండంగా పండుతాయి. ధాన్యాధిపతి బృహస్పతి అయ్యాడు. ఎందుకంటే ధను సంక్రాంతి గురువారం వచ్చింది కాబట్టి బృహస్పతి ధాన్యాధిపతి అయ్యాడు. ఇక్కడ ధాన్యాధిపతి బృహస్పతి అయితే పాల మీద ఎఫెక్ట్. పాలు బ్రహ్మాండంగా ఇచ్చినప్పటికీ ఈ మధ్య వార్తలు వింటున్నాం ఏమిటి అంటే పాలల్లో కల్తీలు పెరుగుతాయి. ఈ సంవత్సరం కూడా కల్తీ పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి రాష్ట్ర పాడి సమాఖ్య అభివృద్ధి సంస్థ కల్తీ లేకుండా చూసుకోవలసినటువంటి బాధ్యత ఆ శాఖ మీద పెట్టాలి అని ఈ సంవత్సరం అవినీతి శాఖకు, తూనికల శాఖకు, కొలతల శాఖకు విపరీతమైనటువంటి పని కల్పించవలసిందిగా నేను సభాముఖంగా ప్రార్థన చేస్తున్నా. తద్వారా రాజ్యం బాగుంటుంది. ఎందుకంటే దానికే పని కల్పించమని ఇక్కడ పంచాంగం చెబుతోంది. అలాగే పెట్రోలు, డీజిల్, పాలు వీటికి మోసానికి అవకాశం ఎక్కువ, రేట్లు పెరిగేటువంటి అవకాశం. కారణం ఏంటంటే